టీ యాగ్ని ఎలా చేస్తారో చూసినారు. ఇది టీ ఆ చెట్ల నుంచి పీకొచ్చి ఇట్లా జల్లెల్లో వేసి ఆరబెట్టినారు. మళ్ళా టీ ఫ్యాక్టరీ చూడాలంటే ఒక మనిషి ఎంట్రీ ఫీజు 10 రూపీస్ అంట. చూడండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. లోపలికి తయారు చేసే లోపల చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి చూద్దామండి. అక్కడ కూడా ఇంకొక ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ చూడండి ఊటీ ఎంత బాగా కనిపిస్తుందో. కొండల మీద ఇల్లు ఎంత అందంగా ఉన్నాయి అసలు. ఫ్రెండ్స్ అక్కడ గ్రీన్గా కనిపిస్తుంది మొత్తం క్యారెట్ తోటది. చూడంత బాగా కనిపిస్తుంది అసలు. చాలా హైట్ మీద ఉన్నాం మేము ఫ్యాక్టరీ దగ్గర. అక్కడ స్టెప్పులు స్టెప్పులు కనిపిస్తున్నాయి. దాని పక్కలో చూడండి ఇండ్లు స్టెప్పులు స్టెప్పులుగా కట్టినారు. అక్కడ కూడా చాలా బాగా కనిపిస్తుంది అసలు. ఇక్కడ టీ ఎలా టీ ఆకు ఎలా తయారవుతుందో లోపలికి వదలట్లేదు మనల్ని. సో మీకు ఇలా చూపిస్తాను. అది కూడా పెద్ద కనిపించట్లేదు ఫ్రెండ్స్. అక్కడ పైన జల్లెల్లో వెళ్తుంది కానీ కనిపించేది అనుకుంటున్నాను. మేబీ నాకు తెలిసినందుకు ఒక రొటేట్ అవుతుంది. అది మొత్తం పిండి పిండి చేస్తుంది. అంటే ఫ్రెండ్స్ అక్కడ పైన పట్ట మీద వెళ్తుందని చూడ మిషన్. దాంట్లో మొత్తం క్లీన్ చేసి దాన్ని పిండి పిండి చేసి ఒక చిన్న ఉండలు ఉండలు మొదలు తయారు చేస్తుంది మిషన్. ఆకు వస్తుంది కదా ఆకును మొత్తం హీట్ చేసి దాంట్లో అంటే జిల్లడి బట్టి జిల్లల్లో నుంచి మళ్ళీ నీట్గా ఇస్తారు మనకి బయటికి. అక్కడ రౌండ్ ఉండని చూడ అది కూడా ఫిల్టర్ చేయడానికి అది మొత్తం మిక్స్ చేయడానికి. మొత్తం ఎక్కువ ఇక్కడ పట్టల మీద వెళ్ళేదే ఎక్కువ ఉంది. ఇక్కడ మొత్తం జిల్లడి పడడానికి ఎక్కువ ఉంది. ఇక్కడ అదొక రౌండ్ తిరుగుతుంది తెలుసా ఫ్రెండ్స్. అది మొత్తం టీని హీట్ చేస్తుంది అన్నమాట. టీ యాగ్ని హీట్ చేసి ఎంత మోతాదులో కావాలి హీట్ అని చెప్పేసి చేసి మొత్తం వేరే దానికి పంపిస్తే అది పిండి పిండి చేస్తుంది. ఇప్పుడు బాగా కనిపిస్తుంది అది మొత్తం హీటర్ అనమాట. అది లోపల బాగా వేడిగా ఉంటుంది. ఎర్ర కాలిపోతుంటే మన లోపల కుదరట్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆంటీ క్లీన్ చేశాను మొత్తం తయారు చేసి వచ్చాడు. మనకు కుదరట్లేదు. వీడియో కూడా క్లారిటీ వస్తుంది లేదు తెలీదు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ టీ పౌడర్ అయి వస్తున్నది ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఇంకో బెల్ట్ మీదకి వెళ్తాను. అదే హీట్ చేస్తాను. అది హీటింగ్లోకి వెళ్తాను అనమాట. ఇక్కడ వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ స్ట్రైట్గా ఉంది. అక్కడ ఆ పట్ట మీద వెళ్తుంది. స్క్రోల్ అవుతుంది మూవ్ ఆపోతే వెళ్తుంది పట్టది. ఫ్రెండ్స్ చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ చాటలో నుంచి కింది కొడుతుంది. చాటల పైన బెల్ట్ మీద వెళ్తుంది ఆ హీటర్లోకి. అది ఫైనల్ అనమాట. హీట్ వేసి ఫైనల్ వేసి మళ్ళీ అక్కడ ఫిల్టర్ చేసి పెడతారు. సో మొత్తం ఫ్యాక్టరీ అంటే ఇప్పుడు చూపిస్తాను ఎంత లాంగ్ ఉంది అనేది. మొత్తం ఫ్యాక్టరీలో ఉంటుంది. లోపల కుదలరండి మనల్ని. బయట అద్దాలు పెట్టినారు. అద్దాలు చూసుకుంటుంది దాంట్లో ఫ్రెండ్స్ టీ ఆకు పిండి పిండి వస్తుంది. ఆ బెల్ట్ మీద పడతాం. బెల్ట్ పైన తీసుకెళ్తాంది. నీటి కనిపిస్తుంది. ఉంటా ఫ్రెండ్స్ లోపల అది కానీ కనిపించేది చూడాలని మీరు అర్థం చేసుకోండి. మొత్తం ఫ్యాక్టరీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రీగా టీ ఇచ్చినారు టేస్ట్ చేయమని. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ టీ పౌడర్ రెడీ అయింది చూడండి.
ఫ్రైలా ఉంది. ఇక్కడ జల్లెడ అవుతుంది, దీంట్లో లేనట్టు ఉంది, ఇంకా ఇక్కడ రాలేదు అది. మీకు చూసింది మొత్తం ఫ్యాక్టరీ ఫ్రెండ్స్ ఇది. ఇంత స్పేస్ ఉంటే చాలు ఫ్రెండ్స్ ఫ్యాక్టరీకి. అది ఒక డియా కిందికి పడుతుంది చూడండి ఫ్రెండ్స్. అది ఇందాక రాలేదని చెప్పాను, ఇప్పుడు వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది హీటర్లో నుంచి బయటకు వస్తుంది. అక్కడ గ్రీన్ కలర్ వచ్చింది కదా, ఇక్కడ బ్లాక్ కలర్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ పెద్దగా పైన ఉంది, దాంట్లో పైనకి వెళ్తూ ఉంది. అక్కడ వెళ్ళి మళ్ళా ఇదో అక్కడ పడుతుంది ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తుందా, చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ అక్కడ కింద పడుతుంది, అదే ఫైనల్. ఇంకా అక్కడి నుంచి క్వాలిటీ చెకప్ అయ్యి ప్యాకింగ్ చేసేస్తారు కరెక్ట్గా ఉందా లేదా అని చూసి. చూడండి ఫ్రెండ్స్ టీ పొడి మొత్తం మీద అంత ప్యాకెట్స్. దీంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి, చాక్లెట్ ఫ్లేవర్స్, లెమన్ ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి దీంట్లో పౌడర్లో. ఇక్కడ తయారు చేసి ఇక్కడ సేల్ చేస్తారు. సో వేరే చోట్ల కూడా పోతుంది, కానీ ఇక్కడ ఓన్ ప్రోడక్ట్ ఇది. చూడండి ఫ్రెండ్స్ తీసుకొని బిల్లింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు.